ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. రాజకీయంగా బాగుంది. ఏదైనా సరే ప్రభావం వల్ల రాజకీయంగా మేలు జరుగుతుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తారు. పక్క వాళ్ళకి ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారు. దైవానుగ్రహం వల్ల అవి సక్సెస్ కావాలి తప్ప మీరు అప్పగించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకమైన కెపాసిటీ కానీ క్యాపబిలిటీ కానీ లేదు. పని తప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ఏ పని మీద శ్రద్ధ ఉండదు. బద్ధకంగా అనిపిస్తుంది. ఏం చేసినా ఇంతేలే అనేటువంటి భావన కూడా కొంత డిప్రెషన్కి దారితీస్తుంది. వివాహ శుభకార్యాలు భగవంతుడి దేవాలయ కుదురుతాయి. అదేవిధంగా కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ 10 రెట్లు పెరుగుతుంది. మెడికల్ సీటు లభిస్తుంది. ఐఐటి సీటు లభిస్తుంది. పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఆకస్మికంగా భగవంతుడి దైవాలు కుదురుతాయి. వాటిని ఘనంగా చేయగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గడిచిన 4 వారాల కంటే కూడాను ఈ వారం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మిమ్మల్ని ఆశ్రయించిన వ్యక్తులకి, మిమ్మల్ని అభ్యర్థించిన వ్యక్తులకి అంతో ఇంతో సాయం చేస్తారు. ఎన్ని రకాలుగా సాయం చేసినా కానీ ఎవరికి నా మీద కృతజ్ఞత ఉండదు, నా జాతకం ఇంతే అని చెప్పి మీరు భావిస్తారు. ప్రతి వాళ్ళు మీ ద్వారా సహాయం పొందడం, ఒక స్థాయికి రావటం, మిమ్మల్ని విమర్శించడం ఇలాంటివి జీవితంలో ఎక్కువగా జరగటం వల్ల మీకు ఇలాంటి భావన కలుగుతుంది. అయితే ఇక్కడి నుంచి దశ మారుతుంది. అందరూ మీ పట్ల కృతజ్ఞతగా ఉంటారు. మీరు అడిగినటువంటి పనులు చేస్తారు. అభివృద్ధి పదంలో మీరు నడవటానికి అందరూ కూడాను సహకరిస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఒక సూచన. సర్పదోష నివారణ సూర్యంతో కానీ, ఐశ్వర్య నాగితో కానీ ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.